బ్యాక్ ప్రభుత్వ శాఖల్లో ఒక సంస్కరణ తీసుకొద్దామనే ఆలోచన ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుంటే, కొంతమంది ఉద్యోగులు లేకపోతే కొన్ని శాఖలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి, అలాగే కొన్ని శాఖలు ఖచ్చితంగా సంస్కరణలు రావాల్సిందే అని స్వాగతిస్తూ ఉన్నాయి, అలాగే కొన్ని శాఖల్లో మితిమీరిన అవినీతి పెరిగిపోయిందన్న విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని, వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనతోనే ఈ మార్పుకు శ్రీకారం చుడుతున్నారని కొంతమంది ఉద్యోగ సంఘాలు దీన్ని ఆహ్వానిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది ఉద్యోగులకు అలాగే ప్రభుత్వానికి మధ్య అనేది ఇవాళ మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు వి లచ్చిరెడ్డి గారు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు వారు, పాతూరు సుధాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, అలాగే గౌతమ్ గారు జనరల్ సెక్రటరీ తహసీల్దారుల సంఘానికి, డి రోసయ్య గారు ఉన్నారు మాజీ రెవెన్యూ కార్యదర్శి ఐఏఎస్ రిటైర్డ్. సో రైట్, ఐ స్టార్ట్ విత్ రోసయ్య గారితో స్టార్ట్ చేద్దాం. పెద్ద రోసయ్య గారు, ఏమిటి జరుగుతోంది అంటే నేను చెప్పినట్టుగా ఉద్యోగులకు ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏమన్నా అగాధం గ్యాప్ ఏమన్నా ఏర్పడుతోందా? అంటే తెలంగాణ ఉద్యమం సందర్భంలో కానివ్వండి, ఆ తర్వాత అనేక సందర్భాల్లో కానీ ముఖ్యమంత్రి ఉద్యోగుల పాత్రని వాళ్ళు చేసిన వాటిని అనేకసార్లు కొనియాడారు, కానీ ఇప్పుడు ఎందుకు కొంతమంది ఉద్యోగులు ముఖ్యంగా రెవెన్యూ శాఖ నుంచి చాలా గుర్రుగా ఉన్నారు గవర్నమెంట్ మీద? అంటే నాకు ఇది తెలియదు, కానీ కేవలం ఇలా ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా కేవలం ఒక శాఖకు మాత్రం పరిమితమై లేవు. ఓకే, రెవెన్యూ, పోలీసు, ఎవరైతే హూ ఆర్ వెరీ వెరీ నియర్ టు ది పీపుల్, ప్రజల యొక్క అవసరాలు ఎక్కువగా ఏ డిపార్ట్మెంట్ తోటి సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అన్నిటి మీద కూడా ఒక రకమైనటువంటి ఇది ఆపాదించటం అన్నటువంటిది జరుగుతూనే ఉంది. అది కాదనలేను, అవును అని కూడా అనలేని పరిస్థితుల్లోనే ఈరోజు ఉన్నాం. కారణాలు ఉండొచ్చు, మేము కాదంటలేదు. పనులు తొందరగా చేయించుకోవటానికి కొంతమంది ఎందుకు ఇప్పుడు వస్తాము హైదరాబాదు, తెల్లారి పొద్దుటికే నా పని కాజేసుకొని పోవటం వల్ల నాకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. దానికోసం కొంత ఖర్చు పెట్టుకోవటం, ఇండివిజువల్గా కూడా అడగకుండా కూడా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం అనేకం చూసాం. ఇట్లా అట్లనే కొంతమంది కూడా ఏమిటంటే వీళ్ళు రారు, సో వీళ్ళు వచ్చినప్పుడే చూస్తాం ఎందుకు రారు అన్నటువంటిది పట్టించుకొని, ఇప్పుడు మీరు పట్టాదారు పాస్బుక్లు అవన్నీ కూడా విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వాతావరణాలు ఇవి. సో అక్కడ కూడా ఉన్నాయి, ఏమున్నా కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా కొంతవరకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అని ఖచ్చితంగా చెప్పగలం. కానీ అంటే ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్లోనూ అవినీతి అనేది ఒక భాగం అని చెప్పొచ్చు అంటారు. యావరేజ్లో ఒక డిపార్ట్మెంట్ని, ఒక రెవెన్యూని కానీ, ఒక పోలీసుని కానీ ఐడెంటిఫై చేయటం కాదు. కానీ అగ్రికల్చర్ యు నో దట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎన్నో ట్రాక్టర్లు అవి ఇవి అందరికీ ఇస్తూ ఉంటారు, ఎరువులు ఇస్తూ ఉంటారు, విత్తనాలు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి విత్తనాలకి సమయానికి అనుకూలంగా రైతుకు చెందటం అన్నటువంటిది జరగడల్లా. దేర్ఫోర్ ఏ డిపార్ట్మెంట్ను మనం ఎక్స్క్లూడ్ చేయగలం వీటిల్లో? సో ఇటు నేను కూడా ఉదాహరణకు నేను రైతుగా నేను అనుకొని నాకు తొందరగా పనులు కావాలి, కాబట్టి నేను కొంతవరకు ఇది చేసుకొని ఏదో ఒకటి ముందు నాకు పైరు వేసుకోవాలి కాబట్టి, ముందు విత్తనం వేయాలి కాబట్టి, ఆ విత్తనం మంచి విత్తనం కూడా తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆ ఉద్దేశాలతోటి ఖర్చు పెట్టుకున్నటువంటిది కాంప్రమైజ్ అవ్వాల్సింది. అది చేస్తాం, ఎందుకంటే నాకు తొందర. అంతేనే లైన్లో నుంచుంటే పర్వాలేదులే, ఏమైందో అందరికీ ఇస్తారులే అని అని అనుకుంటే నాకు రాదేమో అన్నటువంటి భావన కూడా ఉంటుంది అనుకోండి. సో దీస్ ఆర్ ది రీజన్స్. ఇది ఈరోజుది కాదు, తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైంది కాదు, ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైంది కాదు, దేశం మొత్తానికి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటివి లేవు అని మనం చెప్పలేం. లచ్చిరెడ్డి గారు, మీకేమనిపిస్తుంది అంటే భూ రికార్డులు ప్రక్షాళన కానివ్వండి, ఈ అనేక ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది కదా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సో అందులో చాలా మటుకు అవినీతి కూడా బాగా జరిగిందనేది ముఖ్యమంత్రి గారు దృష్టికి వచ్చిందని, సో దీన్ని ప్రక్షాళన చేయాలి, ఒక గొప్ప సంస్కరణ తీసుకొస్తే కానీ ప్రజలకు అనుకున్నది చేయలేనని ఒకవేళ ముఖ్యమంత్రి భావిస్తూ ఉంటే కనుక దాన్ని కొన్ని శాఖలో లేకపోతే కొన్ని సంఘాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటి? ఈ అవినీతి గురించి విడిగా మాట్లాడదాం. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంత ఏమన్నా ఆ డిపార్ట్మెంట్లకి ఉనికి ఏమైనా ప్రమాదం వచ్చే అంత సంస్కరణలు ఏమైనా చేయబోతోందా ప్రభుత్వం? ఇక
ఇక్కడ మనం కొంచెం ముందుగా ఒక విషయం మాట్లాడాలి. ఏంటంటే రకరకాల వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో ప్రత్యేకమైన వార్తలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ రద్దు, ఈ రెవెన్యూ శాఖని అగ్రికల్చర్లో పంచాయతీరాజులో కలుపుతాం, విలీనం చేస్తాం. ఓన్గా సొంతంగా వార్తలు వస్తున్న సందర్భంలో రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా మా నుంచి, ఉద్యోగ సంఘ నాయకుల నుంచి కూడా మేము ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాం. క్లారిటీ ఏంటంటే ఉద్యోగ సంఘంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా మా నుంచి చెప్పేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్గా ఉంటుంది, ఎవరు కూడా ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాలు కానీ ఏమి కానీ రాలేదు అని మేము ప్రభుత్వం ఉన్న ఉద్యోగులందరూ కూడా మనోధైర్యం కోల్పోవద్దని చెప్తున్నాం. రెండవది, మీరు ఏదైతే చెప్తున్నారో వ్యతిరేకిస్తున్నారు అనేది, వ్యతిరేకించడం అనేది సంస్కరణలో భాగం అనేది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వంలో భాగంగా సంస్కరణలు ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటారు. సంస్కరణలో ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత ఉద్యోగులకు ఉంటుంది, ఉద్యోగుల మీద. ఖచ్చితంగా ఏ సంస్కరణలు తీసుకొచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే సంస్కరణ అనేది మనమే కోరుతున్నాం, ఉద్యోగులుగా కోరుతున్నాం. ఎప్పుడో పాతకాలం నాడు చట్టాలు ఉన్నాయి, చట్టాలన్నీ కూడా రూపుమాపి కొత్త చట్టం తీసుకురామని ఎప్పటి నుంచో అంటున్నాం. చట్టాలు రావటం వల్ల ఏమవుతుందంటే మనకు జవాబుదారితనం పెరుగుతుంది. ఏదైనా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఏదైతే పబ్లిక్కి ఇటు ఉద్యోగులకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల ఏదైందంటే ఈ రోజు ఉన్న టెక్నాలజీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, రోజు రోజుకు మారిపోతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కానీ సామాన్య రైతులు కానీ ఈజీగా ఉండేటట్టు అందేటట్టు ఉంటే ఎవరిమైనా మనం స్వాగతిస్తాం, ఖచ్చితంగా అట్లానే చేస్తారని కూడా. కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇప్పుడు నేను వంగారవీందరెడ్డి మాట్లాడారు, సో అంటే కేవలం ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదే గవర్నమెంట్ ఏదో ఫోకస్ చేస్తోంది. పబ్లిక్గా బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరెత్తి ఆ ఉద్యోగ డిపార్ట్మెంట్ సంబంధించి అవినీతి అని మాట్లాడడం మా మనోభావాలు దెబ్బతీసింది. రాత్రనక పగలనక మేము తిండి తిప్పలు లేకుండా కష్టపడి ఫ్యామిలీని వదిలేసి పనిచేస్తే మమ్మల్ని ఎట్లా అంటారా అని వాళ్ళు కూడా బాధపడుతున్న సందర్భం ఉంది. అంటే ఫోకస్డ్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదే ప్రభుత్వం అనేది దృష్టి పెడుతుందా? అట్లాంటిది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ గమనించాలి, ఒక శాఖని ఒక రకం ఒక దగ్గర, ఒక శాఖ అనొచ్చు ఇంకో దగ్గర అనొచ్చు. అంటే రెవెన్యూ శాఖ అనేది ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉండే కుటుంబం. ఒక రెవెన్యూ శాఖ అనేది ప్రతి కుటుంబానికి అనుబంధం ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఎవరో ఒకళ్ళు ఏదో సందర్భంలో టచ్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ని. 0.01% ఏదన్నా ఒక తప్పొప్పులు జరిగి ఉండొచ్చు, ఆ తప్పొప్పుల మీద ఆవేశాలకి లోనై ఉండొచ్చు తప్ప అది కావాలని పట్టి పట్టుకొని ఏది జరుగుతున్న సందర్భం అయితే కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని శాఖలను కూడా ఇప్పుడు ప్రక్షాళన వీటిని రూపుమాపాలనేది కూడా తీసుకొస్తున్న సంస్కరణలో భాగమని మేము అనుకుంటున్నాం. మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు ఇప్పుడు ఆర్డీఓగా, ఈ రేటు ఫిక్స్ చేయడం పట్టాదారు పాస్బుక్లకు కానివ్వండి, డిజిటల్ సిగ్నేచర్స్ కానివ్వండి, ఎంతవరకు వాస్తవం అండి? అంటే కొన్ని చోట్ల 50,000 ఇస్తేనే ఆ సిగ్నేచర్ అవుతుంది, లేకపోతే 1,00,000 ఇస్తేనే ఆ సిగ్నేచర్ అవుతుంది. ఇవి కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి బయట నుంచి. అంత దారుణంగా ఉందా పరిస్థితి ఋషి గారు? మనము అంత దారుణంగా ఉన్నదని మనం అక్కడ ఇక్కడ ఉన్నదో తెలియదు, కానీ ఈరోజు సోషల్ మీడియా పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక్క సెకండ్లో ఏదైనా కూడా సమాచారం చేరవేయటానికి మీడియా కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో దాని మీద విజిలెన్స్ రికార్డ్ చేయొచ్చు, ఫోటో ఏదైనా కావచ్చు. కానీ అంత అనుకున్నంత ఎక్కడ కూడా లేదు ఇప్పుడు పరిస్థితి. అంత ఈజీగా డిమాండ్ చేసే అంత పద్ధతి కూడా ఏమి లేదు. ఏదన్నా ఒకటి రెండు, ఒకవేళ అక్కడ ఉన్న ఉద్యోగులు యొక్క తక్కువ ఉండో, సంఖ్య తక్కువ ఉండో, దాన్ని పోస్ట్ పోన్ చేసేదో, అట్లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చేమో. కానీ కొంతమంది ఇప్పుడు అందరినీ కూడా మనం ఒకే దారిలో కట్టేయలేము కాబట్టి ఉండి ఉన్నా కూడా దాన్ని ఏది ఉన్నా కూడా ఈజీగా బయటకు వస్తుంది. లేదంటారు రేట్ ఫిక్సింగ్ వ్యవహారం అయితే ఏం లేదంటే అది లేదు. ఇప్పుడు రేట్ ఫిక్సింగ్ అనేది గతంలో ఏదో అంటే అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన అనేక పథకాలు ఉద్యోగాల పాలిట వరంలా మారాయి, బ్రహ్మాండంగా వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అనేది కూడా ఒకవైపున ఒక విమర్శ వస్తుంది కదా. అవన్నీ మనం ఖండించాలి. ఎందుకంటే ఏ వరాలైనా ఏ స్కీమ్లైనా మేము ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మంచి చేయబట్టే ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎన్నోసార్లు హర్షించింది, ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తెలుసు. కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాలు చేయలేకపోవడం వల్ల, అది నోటీస్కి రావడం వల్ల అలా జరిగిందని మేము భావిస్తున్నాం. గౌతమ్ గారు, అంటే అవినీతి అనేది రెవెన్యూ శాఖకు మాత్రమే పరిమితమా, ఇంకే డిపార్ట్మెంట్లోనూ లేదా, ఏ ప్రభుత్వాల్లో పెద్ద స్థాయిలో అవినీతి జరగట్లేదా? ఇది నిన్న అత్యవసర సమావేశం పెట్టిన రెవెన్యూ ఉద్యోగుల నాయకులు సంఘం అధ్యక్షులు మాట్లాడింది. సో ఎంతో కొంత అవినీతో లేకపోతే వేరే రకంగా ఉందనే కదా ఇప్పుడు సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. సో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంది అక్కడొక్కడ. ఒక ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాబట్టి అవినీతి అనేది రెవెన్యూలో ఉన్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా దాన్ని తప్పకుండా పారదోలాలి. ఎందుకంటే ప్రజలు, సామాన్య ప్రజలు సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి పథకాల మీద ఆధారపడి ఉంటారు.
ప్రభుత్వం ఏదైతే సహాయం చేస్తుందో ఆ సహాయం మీద లబ్ధి పొందుతారు కాబట్టి వాళ్ళకి మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని అందించాలి కాబట్టి జవాబుదారితనంగా ట్రాన్స్పరెంట్గా సేవలు అందించాలి కాబట్టి అవినీతిని రూపుమాపాలని చెప్పేసి మేము కొత్త చెప్తూ ఉన్నాం. కరెక్టే, ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంత సీరియస్ అవ్వడం ఎందుకు, ఈ వాటిని అన్నింటినీ మార్చాలనుకోవడం ఎందుకు, సంస్కరణలు తీసుకొద్దాం అనుకోవడం ఎందుకు, ఎప్పటి నుంచి ఉన్నది అట్లాగే నడిపిస్తూ ఉండొచ్చు కదా వ్యవస్థని. ట్రాన్స్పరెన్సీ అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో సిస్టంలో మార్పు రావాలి, రెండు వ్యక్తుల అభిప్రాయాల్లో మార్పు రావాలండి. సిస్టంలో మార్పు వచ్చినప్పుడు మెజారిటీగా మనం అవినీతిని తగ్గించవచ్చు. ఎందుకంటే మనం అవినీతి అనేది వివిధ రూపాల్లో ఉంటుంది కాబట్టి మనం ఒక ఫిర్యాదుల విభాగాన్ని పరిష్టం చేయడము, ఉన్నతాధికారుల మానిటరింగ్ అనేది చేయడము, రకరకాలుగా మనము దాని మీద చర్యలు ఉంటే తప్పకుండా అవినీతిని మనం అరికట్టవచ్చు. సో ఎక్కడోక్కడ ఎంతో కొంత అవినీతి అయితే జరుగుతూ ఉన్నమాట, ఒప్పుకోక తప్పని పరిస్థితి. కానీ అందరికీ ఆపాదించాల్సిన అవసరమూ లేదు, సంస్కరించాల్సిన అవసరం కూడా ఉంది అనేది మీరు చెప్తున్నారు. గతంలో కంటే చాలా మార్పు వచ్చింది ఇప్పుడు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, ప్రజలకు చాలా చెరువుల పరిపాలన వచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక సంక్షేమ పథకాల అమలులో తహసీల్దారులు కానీ డిప్యూ కలెక్టర్లు కానీ రెవెన్యూ దేవులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, మనము ముఖ్యమంత్రి గారు మనకు ఒక బాధ్యత అప్పచెప్పి మనకు సమగ్ర కుటుంబ సర్వే నుంచి కళ్యాణలక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, రైతు బంధు వరకు, భూరికాల ప్రక్షాళన కార్యక్రమం వరకు ముఖ్యమంత్రి గారు మా మీద అపారమైన నమ్మకం ఉంచి, రెవెన్యూ దేవులు మాత్రమే ఈ పనులు చేయగలుగుతారు, వాళ్ళ మీద నమ్మకం ఉంచి మనకి బాధ్యత అప్పగిస్తున్నాం కాబట్టి తప్పకుండా వారిని ఈ అమలులో వాళ్ళని ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము కూడా ఎక్కడ అవినీతి తవ్వలేకుండా, మీరు కేవలం ఒక రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది పక్కన పెడితే మిగతా స్కీమ్లో ఎక్కడ కూడా ఒక 1% అవినీతి లేదు. సో పట్టాదారు పాస్ పుస్తకాలు ఒక్కటి కొద్దిగా అందులో అంటే కొంత సాంకేతికమైన సమస్యలు తోడడం వల్ల, కొంత డిలే జరగడం వల్ల, మన వాళ్ళు కొంత పని పెండింగ్ అనేది ఆ సాంకేతిక దృష్ట్యా కొంత పెండింగ్ అవ్వడం వల్ల కొంతమంది రకరకాలుగా దాని మీద ఊహగానాలు చెప్పుకోవడం తప్ప అవినీతి అనేది గతంతో పోలిస్తే చాలా మారిపోయింది. పరిస్థితులు మారిపోయినాయి, టెక్నాలజీ పెరిగింది, ఇంతకుముందు చెప్పినట్టుగా సోషల్ మీడియా కానీ మీడియా కానీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మంచిదే, మంచి పరిణామం. ఎందుకంటే ప్రజలకు సుపరిపాలన అందించాలి ప్రభుత్వం ఆశయం అది ఉంటుంది కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులుగా మేము కూడా దాన్ని అమలు చేయాలి కాబట్టి ఆ విధంగా మేము ముందుకు పోవాలి. రైట్, సుధాకర్ రెడ్డి గారు, ఏంటి రెవెన్యూ ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి గారు కోపం వచ్చిందా? అనేక సందర్భాల్లో ఎన్నికల సభల్లో అనేక చోట్ల ప్రస్తావన తీసుకొచ్చారు. సో వాళ్ళ బాధ ఏంటంటే మేము ఎంత అప్పుడు జుమల్లో పనిచేసాం, తర్వాత ఇన్ని స్కీముల్లో బ్రహ్మాండంగా పనిచేసాం, ఇప్పుడు మా మీద ఒక రకమైన కక్ష కట్టిన ధోరణిలో వ్యవహరించడం కరెక్టేనా, ఓట్ల కోసం మమ్మల్ని బలిపోసం చేయడం కరెక్టేనా అని కూడా మాట్లాడారు నేను వాళ్ళ మీటింగ్లో. ఒకటి, రిషి గారు ఎందుకంటే మనం గమనిస్తా అంటే ఉద్యమ సమయంలో ఉద్యోగులందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఆయన ఎంబడి ఉన్నారు ఉద్యోగులు, నా ఎంబడి ఉన్నారు ఉద్యోగులు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వ ఏర్పాటు చేయని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఉద్యోగులందరినీ కూడా కాన్ఫిడెన్స్కి తీసుకొని ఉద్యోగులందరికి కూడా స్నేహపూర్వకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా అని మాట చెప్పాడు. అంటే ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు కాదు, మనం అందరం కలిసికట్టుగా దీన్ని బంగారు తెలంగాణ చేసుకుందాం, మీరు అందరం కూడా సహకరించాలనేటువంటి ఒక దృక్పథం. ప్రథమంగా నేనైతే చూసిన, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన, ఆయన బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఇమీడియట్గా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను అన్నిటి కూడా ఆహ్వానించి వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఉన్న సమస్యలు ఏమిటి, వారికి ఏ రకమైనటువంటి ఒక జీతభత్యాలు కావాలి, మీకు ఎంత రకంగా ఫిట్మెంట్ ఇవ్వాలి, ఆ రకంగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి 42% ఫిట్మెంట్ తోటి కొత్త పిఆర్సీ అమలు చేశాడు. అమలు చేసిన తర్వాత మాకందరికి కూడా కడుపు నిండా వేతనాలు ఇచ్చిండు అనేటువంటిది, అందరు ఉద్యోగులందరం కూడా సంతోషించడం, ప్రజలు కూడా ఉపాధ్యాయులు ఉద్యోగులందరికీ కూడా మంచి జీతాలు వచ్చినాయి అనేటువంటి ఒక మాట వచ్చింది. కాబట్టి ఉద్యోగులకు ప్రభుత్వానికి వైరుధ్యం అనేటువంటి మాట లేదు ఎక్కడ కూడా. ఇక ఎందుకంటే ప్రభుత్వంలో నిర్వహణ జరుగుతున్నప్పుడు ప్రజలతో ఉండేటువంటి ఒక ఎక్కువ శాఖ రెవెన్యూ శాఖ. ఎందుకంటే ఇతర శాఖలు అంతా కొట్టొచ్చినట్టుగా కనబడదు, రెవెన్యూ శాఖ ఎందుకంటే భూమితోటి సంబంధం ఉండేటువంటి, కానీ ఇది మాత్రం నిత్యం రోజు జరిగేటువంటి ఒక వ్యవహారం. కాబట్టి అందుకొరకే ఆయన మొదటి నుంచి కూడా ఆలోచన చేసి తెలంగాణ ప్రాంతంలో ఈ భూమి విషయం మీద చాలా గొడవలు ఉంటూ వచ్చినాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా టెనెన్సీ యాక్టు, తదనుగుణ్యంగా సాదా బైనామాలు, దాని మీద ముటేషన్ కాకపోవడం,
ఇవన్నీ రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగకపోవడం, దాని మీద ఇవన్నీ ఇంక్లూజివ్ ఇవి రాకపోండి అంటే సాధు ఏదైతే పట్టా ఉన్నదో ఆ పట్టా అనేటువంటిది భూమి యజమానికి దక్కలేదు. అరే దక్కకపోయే వరకు అందరికి కూడా డిస్పరేట్ అయిపోయింది. ఇంకా మోర్ ఓవర్ ఇదివరకు ఎట్లుండే అంటే ఎవరైనా భూమి దున్నుతున్నారంటే వాళ్ళే దున్నుతూ పోతుండే, ఎవరికి కూడా అంత దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు. ఎప్పుడైతే ఇప్పుడు మన కొత్తగా ఎందుకంటే భూ ప్రక్షాళన జరిగింది, సాదా బైనామాలు రెగ్యులరైజ్ జరిగినాయి, ఆ ఎవరి పట్టా వారికి అయింది కాబట్టి గ్రామాలకు పోయినప్పుడు చదువు రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అరే ఎవరి భూమి వాళ్ళకి అవుతుందో అంటే నాది కూడా అవుతుందా లేదా అనేది. వన్ బి అనేటువంటిది నిజంగా ఋషి గారు, నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ నేను పట్టదారిని అయినప్పటికి కూడా, నేను ఖాతాదారిని అయినప్పటికి కూడా నాకు ఇంతవరకు తెలియదు వన్ బి అంటే, ఇక మొన్న తెలిసింది వన్ బి అంటే ఏమిటి అనేది. కాబట్టి ఆ రకంగా ఇవన్నీ కూడా కొంత అవేర్నెస్ జరిగింది. ఇప్పుడు తర్జన భర్జన జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో చర్చ జరుగుతుంది గ్రామాలలో, ప్రతి గ్రామంలో కూడా వీధిలో చర్చ జరిగేటువంటి అవకాశం. అది బాగానే ఉంది, కరెక్టే. మన ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఒక ఇష్యూ అడ్రస్ చేశారు, అదంతా మనకి మీడియాలో సోషల్ మీడియాలో. అయితే దానికన్నా ముందు ఒకటి మాట్లాడరా, దానికన్నా ముందు ఏమిటంటే రెవెన్యూ ఉద్యోగులు బాగా చేస్తే మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఒక దృక్పథంతో ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించి భూమి ఎవరెవరికి ఉన్నది అనేది పట్టా పాస్ పుస్తకాలు. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు మమ్మల్ని, మాకు నెల బోనస్ కూడా ఇచ్చారు, కానీ ఇప్పుడు మేము అత్యంత అవినీతి శాఖ అయిపోయామా ముఖ్యమంత్రి గారికి అని కదా వాళ్ళు అడుగుతుంది. కాదు, వాళ్ళు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఫిర్యాదులను బట్టి అంటుండు కాబట్టి అవినీతిని గురించి ప్రస్తావిస్తలేడు. చట్టాలు ఎందుకంటే చట్టాలలో ఎన్నో సవరణలు చేయాలి, ఆ చట్టాలు సవరణలు చేస్తాము అని అంటే అవినీతి అనేది ముఖ్యమంత్రి అన్నారు. అవినీతి అనేటువంటి అవినీతి ఎందుకనుకంటాడు, ఫిర్యాదులు వస్తున్నాయి ఎందుకంటే ఒక భూమి నాది రెగ్యులరైజ్ కావాలన్నా మ్యూటేషన్ కావాలంటే పైసలు లేకుండా అయితే లేదు. లచ్చిరెడ్డి గారు ఒప్పుకోలేదుగా, ఎక్కడ ఎక్కడ సార్ ఇప్పుడు ఎక్కడ ఉందంతా మారిపోయిందన్న రాకపోతే. లచ్చిరెడ్డి గారు ఎట్లా ఒప్పుకుంటారు, లచ్చిరెడ్డి గారు అధికారే, అధికారు కాబట్టి వారికి తెలుసుకుని వారిని అడిగారు. వారు ఎవరు కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే వారు అన్నట్టుగా వారన్నది కూడా వాస్తవమే. ఎందుకొరకంటే ఇంత వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, మీడియా ఉన్నది, ఎంతో మంది అజమాయి చూస్తాండ్రు, ప్రజాప్రతినిధులు చూస్తాండ్రు, సర్పంచ్ చూస్తాండ్రు, అందరూ ఉండంగా కూడా ఇంకా అవినీతి జరుగుతుంటే ఏదో రకంగా రోషయ్య గారు అన్నట్టుగా ఆయన కూడా అన్ని అక్రాంతంగా ఏదో లాభం పొందాలని ఫిర్యాదుదారు కూడా అనుకుంటా అంటాడు. ఆ విధంగా ఉండేట వల్ల కూడా కొంత అవినీతి జరిగేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. స్పష్టంగా చెప్పిండు రోషయ్య గారు అయితే ఎందుకొరకు అవినీతి జరుగుతుంది అనేటువంటి ఛార్జీలు పెట్టుకుని తిరగడం కన్నా డబ్బులు ఏవో ఇక్కడ ఇచ్చి పని చేయించుకుందామా అన్న ఉద్దేశంతో రైతు మరొకళ్ళు పని చేయించుకుంటారు. రేపు జరిగే పని కూడా కాదు కదా, మనకి తెలియదు కూడా ఏముంది, ఇవాళ కొత్తగా కాదు, ఇది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ గవర్నమెంట్ వచ్చే కన్నా అంతకుముందు ఎప్పటి నుంచి ప్రభుత్వాల్లోనూ అసలు అవినీతి ప్రభుత్వ శాఖల్లో లేదా ఉందా అనేది అనేది కొత్తగా చిన్నపిల్లలైనా చెప్పే పరిస్థితి ఉంటుంది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఆల్ ఎంప్లాయీస్ ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి ఉన్నదా లేదా అనేటువంటిది సాధారణ జనానికైతే అంత అవసరం అయితే పడలేదు. ఎందుకొరకంటే ఆయనకు అవసరం రాలేదు, ఎందుకంటే తన భూమి తన దున్నుకుంటుండు పోతుండు కథం చెప్తున్నారు. ఇప్పుడు ఆ రకంగా ఉంటూ వచ్చింది కాబట్టి అవినీతి ఎక్కువగా కనబడుతుందా లేదా అని తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా రెగ్యులరైజ్ అవటం వల్ల ఇవాళ మనకు అందరికి కూడా తెలుస్తుంది ఏంటంటే భూ యజమానికి హక్కు వచ్చిన తర్వాత తెలియబట్టే ఆయన వన్ బి అనేది ఫారాలు ఇచ్చిపోవట్టే తహసీల్దార్ ఆఫీసర్లు తదనుగుణ్యంగా మనకు వచ్చేటువంటి యొక్క ఎకరానికి 8,000 రూపాయల చొప్పున రాబట్టే దానికి అదే రకంగా భూమి ఇన్సూరెన్స్ లాభం రాబట్టే ఇవన్నీ జరిగే వరకు తనకు కూడా అర్థమవుతుంది ఓహో ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్క భూమి సంబంధించినటువంటి వాళ్ళు చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. దీంట్లో కొన్ని మార్పులు అయితే సంస్కరణలు అయితే తీసుకురావాల్సి అంటే కొన్ని చోట్ల ఉద్యోగులు ఇందాక కూడా మనం బయటలో ప్లే చేసాం ఇక్కడ బోర్డులు పెట్టి మరి లంచం తీసుకోకుండా పనిచేస్తాం అనే బోర్డులు పెట్టి పనిచేయాల్సిన పరిస్థితిని ఎట్లా చూడాలి లచ్చిరెడ్డి గారు? ఒకటే ఇక్కడ ఋషి గారు ఇవాళ బోర్డు ఇవ్వాలని మీరు కాదు, మీరు ఎక్కడ చూసినా గానీ ఆ బోర్డు మాత్రం గ్యారంటీ ఉంటుంది సార్. 20 ఏళ్ళ నుంచి చూస్తాను నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ జరిగేదానికి సంబంధం ఉండదు. బోర్డు పెట్టేదాని మీద కూడా క్రిటిసైజ్ ఈ రోజు కార్టూన్ లో కూడా వచ్చింది కానీ బోర్డు పెట్టినమనే నిజాయితీ అనేది కాకుండా
ఏదైతే యూజర్ ఫ్రెండ్లీ, నువ్వు నీకేదన్నా ఇమీడియట్గా నాకు పని కాకపోతే ఈజర్గా బయటకు వచ్చే రకంగా ఇప్పుడు రూపొందిస్తుంది అని అనుకుంటున్నాం ప్రభుత్వం. ఎందుకంటే యాప్ కావచ్చు, ఇంకే సోషల్ మీడియా ఏదైనా కావచ్చు, సింపుల్గా నీకు ఒక 2 రోజులు పెండింగ్ కానీ 2 రోజులు తిప్పుకోరు అనుకోండి, ఎమ్మటి ఇమీడియట్గా అది పైదాకా పోయేటట్టు ఒక టెక్నాలజీ కావచ్చు, ఏదన్నా ఒక మీడియా కావచ్చు, వయో మీడియా కావచ్చు, ఒక కాల్ సెంటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రకంగా ఇప్పుడు తీసుకోబోతున్న సంస్కరణలో భాగం ఒకటి అనుకుంటున్నాం. రెండవది కొత్త రెవెన్యూ చట్టాలు వస్తున్నాయని అనుకుంటున్నాం. కొత్త రెవెన్యూ చట్టాలని మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కొత్త రెవెన్యూ చట్టాలు పాత ఏమన్నా అన్ని కలిపి ఒక యూనిక్ కోడ్గా చేసుకున్న రెవెన్యూ కోడ్ అంటున్నాం. రెవెన్యూ చట్టాలు కొత్తది వస్తున్నప్పుడు రెవెన్యూ ఉద్యోగులను వేరే దాంట్లో కలపడం అనేది చేయరు కదా, అది వేరే న్యూస్ రావడం అనేది ఉద్యోగులను మనోధైర్యం కదా. ఆ సంఘాలు అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? యాక్చువల్గా రిటైర్మెంట్ కూడా ఇచ్చేసేయండి, విఆర్ఎస్ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఏమొస్తాయి ఇచ్చేసి విఆర్ఎస్ ఇచ్చేయండి అని అడుగుతున్నారు. నేను అనేది అదే, ఒక సంఘ నాయకుడిగా మనము ఉన్న ఉద్యోగులకు మనోధైర్యాన్ని కోల్పోనియొద్దు. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తుంటే చాలా మంది అనుకుంటున్నారు, అరే నేను ఈ ఉద్యోగం చేస్తున్నా రేపు నాకు ఈ ఉద్యోగమే లేకుండా పోతుంది కదా, నేను ఎందుకు చేయాలనేది ఒకటి వచ్చేసింది. అక్కడ ఫీలింగ్ వస్తుంటే మనం అది క్లారిటీ, అది మనం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది, సంఘ నాయకులుగా మన మీద ఉంది. అరే బాబు ఇక్కడ సంఘం అదే రెవెన్యూ కొత్త చట్టం వస్తుంది, సంస్కరణలు వస్తున్నాయి, ఈ సంస్కరణలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడో పోవటం లేదు, పోదు కూడా, ఎందుకంటే మన మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి ఇది ఎవరు నమ్మొద్దు, ఇది ఓన్లీ అపోహలు మాత్రమే, ఇది ఇట్లాంటిది ఎవరు నమ్మొద్దు అనేది మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది, ఎందుకంటే సంఘ నాయకులుగా. రెండోది వారి యొక్క ఏదైతే కెరీర్కి సంబంధించిందో, ప్రమోషన్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఉన్న రావాల్సిన ఏదైనా కావచ్చు, దానికి సంబంధించిన అన్ని కూడా మనము ఖచ్చితంగా మనం మనకు కావాల్సినట్టు మనం అడిగి తీసుకోవచ్చు కూడా. అంటే అంత అంత సావధానంగా జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేకుండా అనుకుంటారు రాజశేఖర్ గారు. ఈ సంఘాల నాయకులు ఇంత కంగారు పడాల్సిన అవసరమే ఉంది? ప్రభుత్వం మీద డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ ఎలిగేషన్స్ చేస్తున్నట్టే నన్ను నాయకులు మాట్లాడాల్సి ఒక అల్టిమేటం లాగా ఇచ్చారు నిన్న. అంటే ఇప్పుడు పరిపాలనాధికారి దగ్గర నుంచి కలెక్టర్ పేరు మార్పు దగ్గర నుంచి మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారంటున్నారు. సో దానివల్ల ఈ వ్యవస్థలు కొన్ని ఉనికిలో లేకుండా పోతాయా, లేకపోతే ఎవరికన్నా పర్సనల్గా ఇబ్బంది కలిగే అవకాశం ఏమన్నా ఉంటుందా పెద్ద స్థాయి ఉద్యోగులకు ఏమన్నా? పర్సనల్గానే కాదు కానీ ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని విభాగాలు ఈరోజు లేకపోతే ఒక 50 సంవత్సరాలు ఈ మధ్యలో సృష్టించినటువంటి కావు. బ్రిటిష్ మన ఈ దేశాన్ని వెళ్ళినటువంటిది బ్రిటిష్. ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇతరత్ర అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించిన యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేసి పేర్లు పెట్టి దానిని స్థాపించినటువంటిది మాత్రం మనం ఒప్పుకోవాలి. మరి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు, కానీ ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం ఒక వరం అనే నేను అనుకుంటున్నా ఈ రోజున. మీరు ఏ వ్యవస్థ చూడండి, జ్యుడిషియల్ వ్యవస్థ చూడండి సేమ్, అట్లానే మన రెవెన్యూ చూడండి సేమ్, అగ్రికల్చర్ చూడండి, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో అపాయింట్ చేసే ఉద్యోగస్తులందరికీ కూడా ఆ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయటం అవుతుంది. సో అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్లో ట్రైనింగ్ పొంది ఆ యాక్టివిటీస్ మీద దాదాపు 40-50 సంవత్సరాల వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి రెవెన్యూకి దగ్గరకు పోయి తీసుకోమనంటే వాళ్ళు చేయగలరా? వాళ్ళు చేయలేరు. సిమిలర్లీ రెవెన్యూ ట్రైనింగ్ దేనికి ఇచ్చారు? ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూ ట్రైనింగ్లో అన్ని అదర్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ట్రైనింగ్లు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాయండి. అగ్రికల్చర్కి రేపు పొద్దున కలెక్టర్గా అగ్రికల్చర్ కూడా చేయాల్సిన ధర్మం ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి ఆ ట్రైనింగ్ యాక్టివిటీ ఎందుకో తెలియదు, కానీ ఒక రెవెన్యూ వ్యవస్థకి అలాంటి అవకాశం బ్రిటిష్ వాళ్ళు చేశారు, అది ఈరోజు కూడా జరుగుతూనే ఉంది. అవును, కరెక్టే. ఇప్పుడు ఆ మార్క్ కాదు, ఇప్పుడు ఆ మార్క్ని చెరిపేసి కొత్తగా ఒక సంస్కరణలు తీసుకొద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారు అనుకోండి, దాన్ని స్వాగతించడానికి ఉద్యోగులకు ఏమిటి ఇబ్బంది? ఇబ్బంది లేదు కానీ ఉందిగా దానివల్ల. ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటున్నటువంటిది ఏమిటంటే, విన్నది ఏమిటంటే ఈ డిపార్ట్మెంట్నే ఉన్నాయి అన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదులు అన్ని కూడా ఈ డిపార్ట్మెంట్ మీదనే వేస్తున్నారు అన్నటువంటి భావన డిపార్ట్మెంట్కు ఉంది. అలాంటప్పుడు అది కాదు
ఇదిగో ఇది చేయబోతున్నాము అన్నటువంటిది కూడా ముందుగానే ప్రభుత్వ తరఫు నుంచి రావాలి. ఓకే, సో ఒక సస్పెన్స్ ఏదో మెయింటైన్ అవడం వల్ల ఈ గందరగోళం అంటారా? అంతే. సుధాకర్ రెడ్డి గారు, కొంచెం క్లారిటీ మాట్లాడుకుందాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఒకవేళ చెప్పేస్తే కనుక కొంచెం ఉద్యోగులకు ఉపశమనం వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? లేదు, సంస్కరణలు స్వాగతిస్తూ ఉంటే కనుక ఈ ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను ఎట్లా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది? రెవెన్యూ శాఖలతో పాటుగా మిగతా శాఖలకు సంబంధించి, ఓవరాల్గా ప్రభుత్వ పాలనకు సంబంధించిన శాఖల్లో సంస్కరణలు ప్రక్షాళన విషయంలో కొంతమంది సంఘాలు లేకపోతే కొంతమంది అధికారులు ఎందుకు కంగారు పడుతున్నారు అనే దాని గురించి మాట్లాడుతున్నాము. ఏం జరగబోతుంది అనేది గౌతమ్ గారు, వారు అన్నట్టు రోసయ్య గారు అన్నట్టు పెద్దలు బ్రేక్ ముందు, అంటే ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇదిగో మేము ఇట్లా ఎట్లా పరిష్కరించబోతున్నాం, లేకపోతే ఇట్లా ప్రక్షాళన చేయబోతున్నాం అనే స్టెప్స్ తెలియకను, లేకపోతే ఏదో జరిగిపోతుంది అన్న అపోహలో ఉద్యోగులు ఉండడం వల్ల ఈ సమస్య అనిపిస్తుందా? రోషి గారు, ఇంతకుముందు రోషయ్య సార్ చెప్పినట్టుగా రెవెన్యూ పరిపాలన అనేది ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వమే. 1803 బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ కాలంలో ఒక చట్టం ద్వారా ఏర్పడ్డ వ్యవస్థ ఇది. ఇది చాలా మదర్ డిపార్ట్మెంట్. దాన్ని 1864 మనకి అనుకూలంగా నిజాం నవాబు గారు దాన్ని అడాప్ట్ చేసుకుని పరిపాలన అనేది మొత్తం రెవెన్యూకి కేంద్రీకరించబడ్డది. మేము కూడా తహసీల్దార్ కానీ అపాయింట్మెంట్ అయినప్పుడు అన్ని రకాల ట్రైనింగ్ ఇస్తారు మాకు. అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇస్తారు, పంచాయతీరాజ్ ఇస్తారు, ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే తప్పకుండా వీళ్ళు అటెండ్ అవుతారు. పరిపాలన అంతా వీళ్ళ మీద పెట్టాలి కాబట్టి అంత ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి వైపరీతాలు కానీ ఎలక్షన్స్ కానీ, ఈవెన్ ఎలక్షన్స్ కూడా చట్టబద్ధ స్టాచ్యుటరీ వర్క్ ఉంటుంది, చట్టబద్ధమైన వర్క్ అంతా కూడా రెవెన్యూ పరంగా ఉంటుంది. మీరు ఎలక్షన్లో కూడా చూస్తుంటారు, రిటర్నింగ్ అధికారులుగా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా కావచ్చు, వేరే ఏ రకమైన మల్టిపుల్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి, క్వాసి జ్యుడిషియల్ పవర్ ఉంటుంది మనకి. కాబట్టి రెవెన్యూ పరిపాలన అనేది చాలా అతి ముఖ్యమైన కీలకమైన పాలన. కాబట్టి మనం భూరికాళ్ళ సంబంధించిన చట్టాన్ని తేవాలనుకుంటే కొత్త చట్టం తీసుకురావాలి, తప్పులేదు. కానీ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు సరిచేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చట్టం అనేది వ్యవస్థలకు భాగం. మనకు చాలా రకాల చట్టాలు ఉంటాయి, భూరికాల చట్టం ఒకటి. మనకు పరిపాలన అంటే కేవలం ఇదే కాదు, చాలా ఉంటాయి. కాబట్టి సో మీరు ఇప్పుడు సాఫ్ట్ టోన్లో చెప్పింది, వాళ్ళు కొంచెం అగ్రెసివ్ టోన్లో చెప్పారు, అంతేనా? మేబీ వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. మన అభిప్రాయం ఏంటంటే మనకు ప్రభుత్వం కానీ ఇక్కడ కూడా రెవెన్యూ శాఖ పట్ల కానీ వ్యవస్థ పట్ల ఎక్కడ కామెంట్ చేయలే, కేవలం నూతన సంస్కరణలు తీసుకొస్తాం, నూతన చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ చట్టం కూడా ఇంతకుముందు లచ్చిరెడ్డి గారు చెప్పినట్టుగా కంక్లూజివ్ యాక్ట్ వల్ల దాన్ని కొత్త భూ యజమాని హక్కు చట్టం తీసుకొస్తామని చెప్పారు. కాబట్టి అది చాలా మంచిది, హర్షించదగ్గ విషయం. దానివల్ల ఏమవుతుందంటే మనకి టైటిల్ గ్యారంటీ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది. రేపు పొద్దున మనకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే గెలుపు ఓటమి మీద సంబంధించిన భూ కేసులు ఉంటాయి, భూదగాదాలు ఇప్పుడు ఒకరు గెలిసి ఓడిపోతారు. అక్కడ ఆ చట్టం రావడం వల్ల ఏముంటారంటే ఓడిపోయిన వ్యక్తికి నష్టపరిహారం ఇస్తారు గవర్నమెంట్. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఎస్, రచ్చిరెడ్డి గారు, ఇప్పుడు నిన్న ఉద్యోగ సంఘ నాయకులు రవీందర్ రెడ్డి గారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమ్మల్ని లంచగొండలని మా మీద ముద్ర వేసాక ఇంక మేము ఏ డిపార్ట్మెంట్లో మాత్రం ఏం పని చేయగలుగుతాము, మా మేము బాధపడుతున్నాం, మా కుటుంబాల్లో వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి, సో దాంట్లో ఏమైనా న్యాయం కనిపిస్తుందా? ఒకటి ఋషి గారు, ఇప్పుడు అవినీతి మీద మాట్లాడటం మన అందరికీ కూడా ఒక ఉద్యోగిగా బాధ అనిపించే ఉండొచ్చు. ఎందుకంటే తనకి క్లారిటీ కూడా ఇచ్చాడు, అందరినీ కాదు నేను కొంతమందినే అంటున్నానని కూడా క్లారిటీ ఇచ్చాడు. అందరినీ నేను దీంట్లో గాడీలు కట్టట్లేదు, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉద్యోగస్తులని అన్నారు. అన్నప్పుడు మనం దాంట్లో అందరం మనమే మనకే ఉన్నదనేది మనం డిపార్ట్మెంట్ పేరెత్తడా కూడా అందులో కొంతమంది ఉన్నారు, అందరు లేరని కూడా క్లారిటీ ఇచ్చాడు. అంతకన్నా మనం క్లారిటీని ఇంకా మనం కోరుకోవడంలో ఏమీ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అవన్నీ ఓకే, అదొకటి ఎత్తైనా కూడా ఇంకోటి అసలు మనం ఏ విధానంలో పోతున్నాము, సంస్కరణలను ఆహ్వానిస్తున్నామా, సంస్కరణను ఆహ్వానించట్లేదా? ఒక ఉద్యోగ బాధ్యత అంటే ఒక ఉద్యోగ ప్రభుత్వం అనేది ఎన్ని కొత్త సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణలు మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక ఉద్యోగి చేయాల్సింది ఖచ్చితంగా. అందులో రెవెన్యూ చట్టము, రెవెన్యూ కొత్త చట్టమే అంటున్నాడు, అంటే రెవెన్యూ ఉద్యోగులకు మనం ఖచ్చితంగా దాంట్లో చేయాల్సిందే. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, రెవెన్యూ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయరు అనేది మనం మెసేజ్ కింది స్థాయి ఉద్యోగులకు. అంతేనా, ఇంకొకటి చెప్పండి నాకు లచ్చిరెడ్డి గారు, అధికారాలు ఏమన్నా కొన్ని రాజకీయంగా బదలాయింపు అవుతాయనో అన్న భయం ఉందా? అంటే మంత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కలెక్టర్ల అధికారాల గురించో లేకపోతే మరొకళ్ళ అధికారాల గురించో మంత్రులకి వెళ్లాల్సిన అవసరం ఉంది, లేకపోతే కొన్ని ఎమ్మెల్యేలకు వెళ్లాల్సిన అవసరం ఉంది, అండలో ఉన్న కొంచెం భయం కూడా ఉంది. ఒక్కటి మీరు గమనించుకోండి, అధికారాలు ఏం పోతాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, క్వాసి జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి,
ఆడ ఏదైనా లాడాడు సిచ్యువేషన్ వస్తే అది ఖచ్చితంగా రెవెన్యూ వితౌట్ యువర్ సైన్ కూడా వితౌట్ యువర్ సైన్ కూడా ఆ పని ముందుకెళ్లే పరిస్థితి తీసుకొస్తుంది. లేదు కదా, ఇప్పుడు నువ్వు ఒక సర్టిఫికేట్ ఉంది దేశం మొత్తం మీద తహసీల్దార్ పెడితేనే సర్టిఫికేట్ చెల్లుద్ది. ఆ తహసీల్దార్ వ్యవస్థ అంతకుముందు మండల వ్యవస్థ తీసుకొచ్చి ఎంఆర్ఓ చేస్తే దాన్ని చెల్లదంటేనే దేశంలో ఒకే యూనిక్ ఉంది కాబట్టి సర్టిఫికేట్లు అన్ని కూడా తహసీల్దార్ నుంచి ఇష్యూ చేస్తేనే అది సెంట్రల్ గవర్నమెంట్ అని ఏదానికి జాబ్కైనా అప్లికేబుల్ అని చేశారు. అంటే అది ఎట్లా నా వ్యవస్థ ఉండాల్సిందే, దాంట్లో ఏమి పోయేది లేదు, మన అధికారాలు పోయేది పెరుగుతాయి. ఇక ఇప్పుడు టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత మన అధికారాలు ఇంకా పెరుగుతాయి. ఎవరు ఒక గవర్నమెంట్ అధికారి ఉండాలి దాంట్లో. ప్రైవేట్ వాళ్ళు పరం చేసినా కూడా, నువ్వేం చేసినా కూడా, పాస్పోర్ట్ ఇవ్వడంలో ప్రైవేట్ వాళ్ళు చేసినా కూడా అందులో ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు ఉండకుండా ప్రైవేట్ వాళ్ళ చేతిలో బెటర్ ఏది కూడా ఖచ్చితంగా. అది ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి, ఈ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ స్టాల్స్ అనేది అమలు చేయడం విషయంలో కూడా వాళ్ళు వ్యతిరేకిస్తాం అని చెప్తూ ఉన్నారు. ఎస్, దానిలో మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వ్యతిరేకిస్తున్నాం మేము గతంలో. అండ్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ప్రాసెస్ ప్రాక్టీస్ అని కూడా. ఎస్, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది గతంలో ఒక కమిటీ కూడా వేసినారు. కమిటీ ద్వారా మేము ప్రత్యక్షంగా రాష్ట్రాలు తిరిగి వచ్చినాం, దాదాపు ఒక 15 రాష్ట్రాలు తిరిగి వచ్చినాం. ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెట్టి ఫెయిల్యూర్ అయిపోయింది ఉన్నది. ఓకే, అది ఒక రంగం. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది వేరేది ఏదో పెడుతుంది అనేది మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. రాజస్థాన్ తీసుకో, అటు పక్కన వేరే రాష్ట్రాలు తీసుకో, ఎక్కడ ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనేది అండ్ పార్ట్ ఆఫ్ ది రెవెన్యూ. అంతేగాని కొత్తగా వచ్చేది ఏముండదు, ఆడ పేరు మార్పు జరుగుతుంది అంతే, ఏముండదు. సుధాకర్ రెడ్డి గారు, ఇంకో విషయం, ముఖ్యమంత్రి గారికి సంఘాలు గ్రూపులు ఇవి కూడా నచ్చట్లేదా? వారు అనుకోమండి సంఘాలు ఎక్కువైపోయాయి, ఇన్ని సంఘాలు 50 సంఘాలు ఎందుకు, 60 సంఘాలు ఎందుకు, రాజకీయాలు చేయడం తప్ప అని కూడా మొన్న ఒక చోట కామెంట్ చేశారు. దాని మీద కూడా మీ ఉద్యోగులు కానివ్వండి, కొంతమంది ఉద్యోగ సంఘాలు, అఫ్కోర్స్ వీళ్ళు కూడా సంఘాల నాయకులు అనుకోండి, ఏమిటి సంఘాల మీద కొత్తగా ఎందుకని ఫోకస్ చేశారు? అనేటువంటిది ఏమిటంటే సమస్యలు ఉన్నప్పుడు సంఘాలు అనేటువంటి సహజం, ఎందుకంటే చట్టంలోనే సంఘం పెట్టుకునే స్వేచ్ఛ ప్రతి ఉద్యోగస్తులకు ఉంటుంది, సంఘం పెట్టుకోవద్దు అనేటువంటిది ఉండదు. సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చుట్లో సంఘం ప్రధాన భూమికని వాటిని ఏమన్నా లిమిట్ చేసే ఆలోచన చేస్తున్నారు? లిమిట్ వాళ్ళు చేసే, ప్రభుత్వం లిమిట్ చేసేటువంటి అధికారమే లేదు. ఎన్నెన్ని సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ప్రభు ఉద్యోగులకు ఉంటుంది. కరెక్టే, కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు, ముఖ్యమంత్రి అన్నది ఏమిటంటే సమస్యలు లేనప్పుడు ఇన్ని సంఘాలు ఏమిటి అనేటువంటి భావన, పనులు కాకుండా రాజకీయాలు చేయడానికి టైం సరిపోతుంది అది అనేది తన ఆ విధంగా. నేను అందుకొరకే అనేది సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, రోషే గారికి బాగా తెలుసు, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో వీళ్ళందరూ కూడా భాగస్వామి సంఘాలు, దాంట్లో చర్చించుకోవచ్చు. దాంట్లో చీఫ్ సెక్రటరీ ఈజ్ ద ఆయన ఫాదర్ ఆఫ్ ది అసోసియేషన్స్, కాబట్టి ఆయనే పూర్తిగా బాధ్యత వహిస్తారు చైర్మన్, చైర్మన్ దానికి. కాబట్టి ఆ రకంగా మనకి ఇప్పుడు మనం ఇప్పుడు ఇదంతా వచ్చేది అపోహ గురించే వస్తుంది. ఎందుకంటే మేము ఏమో దానికి క్లారిటీ ఇవ్వచ్చుగా, అది క్లారిటీ కదా. ఉద్యోగుల్ని పిలిచి మాట్లాడటము కాదు కదండి, ఉద్యోగ సంఘాలు వెళ్ళి ఎవరెవరినో కలవడం కన్నా డైరెక్ట్ గా ప్రభుత్వ పెద్దలతోనో లేకపోతే మీరు వాళ్ళు గారు నిన్న కాక మొన్న నేను కదా సమావేశంలో మాట్లాడినది, దాని మీద క్లారిటీ, ఎందుకంటే సంస్కరణలు చేద్దాం అనేటువంటి ఒక మాట తీసుకొచ్చి చట్టాలలో సవరణ చేస్తాం అనేటువంటి ఒక మాట వచ్చింది. దాని కొరకు స్పెషల్ అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నప్పుడు కదా వీళ్ళతో చర్చించేది, కాబట్టి తప్పకుండా వాళ్ళతో చర్చించకుండా అదే అవసరం లేదు, ఆ గ్యాప్ ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో త్వరలోనే ముఖ్యమంత్రి గారు వాళ్ళతోటే సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు వీళ్ళతో చేయను వాళ్ళతో చేయను ఎందుకు, ఇప్పుడు ఎందుకు మనము లేకుండా భాగస్వామ్యం లేకుండా చేస్తా అని ఎక్కడ అనలే కదా. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కోపం వచ్చింది, ఎమ్మెల్సీలు ఓడించారని 3 ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద ఎన్నడు కూడా. ఇప్పుడు నేనే ఎమ్మెల్సీని అయితే నేను ఓడిపోయి అడుగుతున్నా, నన్ను అయితే ఇంతవరకు ఒక్కనాడు కూడా ఎట్లా ఓడిపోయిన సుధాకర్ రెడ్డి కూడా అడగలేదు ఆయన, అంటే యాంటీ చేశారు గవర్నమెంట్ భావన అండి లేదు. ఆయన మొదలే చెప్పిండు, ఎందుకంటే ఉద్యోగస్తులు మనకు అనేటువంటి ఒక భావన లేకుండానే మనం పోటీ చేయము అని అన్నాడు. టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయది, కాబట్టి నన్ను కూడా, నేను టిఆర్ఎస్ సభ్యునైనప్పటికీ కూడా నన్ను కూడా పోటీ చేయొద్దు అన్నాడు. కాబట్టి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చండి తప్ప ఉద్యోగులు, అందులో ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, టీచర్స్ నియోజకవర్గం, వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ ప్రతినిధి ఎన్నుకోవాలనేటువంటిది ఆయన ఆబ్జెక్టివ్ అది, రైట్. కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా ద్వేషభావం లేదు. అది కావాలని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళంతా వాళ్ళే అనుకుంటారు,
ఎందుకంటే అడిగారంటే నేను ప్రస్తావించలేదు కానీ బీజేపీ కాంగ్రెస్ కూడా కామెంట్లు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగుల పక్షాన బీజేపీ కాంగ్రెస్ కాదు, మీకు ఉద్యోగులు వ్యతిరేకం అయినట్టు వాళ్ళ వెనకాల రెండు పార్టీలు ఉన్నట్టు ఇప్పుడు వాళ్ళకి పోని వాళ్ళకన్నా మాకన్నా ఇంకా 60% 70% ఓట్లు ఉద్యోగులు వేసారు ఓట్లు వాళ్ళకైతే, ఆయన లేదు కదా వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళే లేరు. ఫైనల్ గా లచ్చరెడ్డి గారు ఏమన్నా చెప్తారా, మీరు సంఘాలు ఏమన్నా ఒక కాల్ ఏమైనా ఇస్తారా? ఏం లేదు, ఒకటే, రెవెన్యూ ఉద్యోగులుగా ఉద్యోగుల పక్షాన తరపున మా ఉద్యోగులందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తున్నానండి. ఈ ఏదైతే ఎన్టీవీ తరపు నుంచి ఎన్టీవీ వేదిక నుంచి కూడా అందరం కూడా ఏదైతే మన మీదకి వచ్చినా ఏదైతే వందంతులు కావచ్చు ఏదన్నా వందంతులు కావచ్చు వాటిని అన్నిటిని కూడా పారదోలాలంటే ఒకటే ఒకటి, మనం ప్రజలకి జవాబుదారితనంగా ఉంటూ గ్రామాలలో ప్రతి గ్రామాన్ని కూడా భూ సమస్య లేని గ్రామంగా ప్రకటించాలని నేను పిలుపునిస్తున్నాను. ప్రతి గ్రామానికి కూడా మనం డిస్ప్లే చేయాలి, ఏ సమస్య ఉంది ఏ సమస్య లేదనేది కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామంలో ఉండటం వల్ల ఆ సమస్యలన్నీ కూడా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే అనేది ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన, కొన్ని డిపార్ట్మెంటల్ని కానీ లేక మొత్తం డిపార్ట్మెంటల్ కానీ రీవైటలైజేషన్ అంటాం. సో అలాంటి ఇంకా శక్తి పుంజుకోవటానికి కావలసినటువంటి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నా కూడా నేను అనుకోవటం ఉద్యోగస్తులు అందరూ కూడా అలాంటి దాన్ని ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానించబోయే ముందు ప్రభుత్వం యొక్క బాధ్యత అవి క్లియర్ కట్గా చెప్పాల్సిన ధర్మం ఉంది. ఇదేదో తీసుకొని అగ్రికల్చర్ తీసుకొని పోయి రెవెన్యూలో కలుపుతున్నారు, పంచాయతీరాజ్తో కలుపుతున్నారు, ఇట్లా ఇలాంటిది వింటున్నాం మనం, పేపర్లో వింటున్నాము, బయట వింటున్నాము, రేడియోలో వింటున్నాము, అన్నిట్లో వింటున్నాము. ఇలాంటి విన్నటువంటి వీటి సంగతుల మీద అది ఇది చేయటం అన్నటువంటి నివృత్తి చేయటం అన్నటువంటి యొక్క బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదనే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఒకటి లాస్ట్గా సార్ చెప్పినట్టుగా కొత్త చట్టాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ చట్టం రూపకల్పనలో తప్పకుండా ఉద్యోగస్తుల్ని ఉద్యోగ సంఘాలని భాగస్వామ్యం చేసి పగడ్బందీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, మీ తరఫున మరి సురేఖ గారి తరఫున మేము ఇది అప్లై చేసుకుంటా ఉన్నాం. చట్టం చేస్తున్నప్పుడు ఉద్యోగులు లేకుండా కేసీఆర్ గారు సుధాకర్ రెడ్డి గారు కూర్చొని చేసే అవకాశం ఉండదు కదా ఉద్యోగులు లేకుండా. తప్పకుండా ఉద్యోగులు లేకుండా చట్టం తయారే కాదు ఉద్యోగుల. సో చూద్దాం ప్రభుత్వానికి అలాగే ఉద్యోగుల్లో కొన్ని సంఘాలకి ఉన్న గ్యాప్స్ తొలగిపోతాయని, అలాగే ప్రజలకి సంబంధించి వాళ్ళకి మేలు జరిగే చట్టాలు సంస్కరణలు ఏం తీసుకొచ్చినా కూడా అది ఖచ్చితంగా అందరూ వెల్కమ్ చేయాల్సిందే. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉద్యోగులకు కూడా ఏం అభ్యంతరాలు ఉండవని నేను కూడా అనుకున్నాను. చూద్దాం ఇది ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకుంటుంది అనేది. ఇది వాళ్ళ చర్చ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.